అమ్మ సొక్క అంతా రగతంతో తడుస్తుంది. ఎవరిది అది? ప్రెసిడెంట్ గారు అబ్బాయిది. రాత్రి దొంగలు కొట్టారంట. దెబ్బలు బాగా తగిలాయా? ఆ 104 జ్వరం. గారాభంగా పెరిగిన బిడ్డ కదా, భయపడిపోయి ఉంటాడు. ప్రాణానికి ఏం భయం లేదు కదా. ఎవరికి తెలుసు? అంతా దేవుడికే తెలవాలి. మంది ఎక్కడం లేదు. ఎక్కడం లేదు బాబు. ఏంటి బాబు? ఎక్కడం లేదు. ఏంటి బాబు? ఎంత మందు కొట్టినా ఎక్కడం లేదు. ఓరి రెమ్మకడు మన ఈయన పెట్టుకు కలిసిందంటే తల కింద పడుకున్నాడు. ఏంటది? అదే ఎంత కొట్టినా ఎక్కడం లేదంట. ఎక్కట్లేదు. ఏం కొట్టావు? ఏం ఎక్కట్లేదు రా బామ్మది. మందు అంతా కల్తీ సరికి అయిపోయింది బావా. ఓహో ఎక్కట్లేదు. బామ్మర్దే మంచి నికార్సైన సరుకు తెస్తాగానే ఒక్క నిమిషం ఉండు. తొందరగా రా బాబు, అసలే మనసు పడైపోయింది. నరాలు లాగేస్తున్నాయి. తొందరగా రా బాబు, నరాలు లాగేస్తున్నాయి బావా. బావు తొందరగా రా బావా. బామ్మర్దే అబ్బా రంగు చూస్తే అదిరిపోతుంది బావా. వాసన చూడవా, నా సలాలు పగిలిపోతాయి. అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బాబా. అప్పుడేమైందిరా, తాగుదురా. స్వర్గానికి బెత్తిల్లో ఉంటావు. అబ్బోని అబ్బా ఇది కడుపా గుర్తుట కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు. ఏడు మనిషి కాదు బాబా. ఇంకొక్క సీసా తెచ్చిపెట్టి బాబా. అదే కొట్టో దొరికేది కాదు, మళ్ళీ తయారవ్వాలంటే 2-3 గంటలు టైం పడుద్ది బాబా. ఇంతే భారత వినాలి, లేకుంటే అబ్బో నువ్వు తెచ్చిన సరికే తాగలేదు రా. ఆ సరే కను బాంబర్ది, ఇప్పుడు నీకేమైందని రా. దేవదాసులా తాగేస్తున్నావు. నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోదుగా. ఎందుకని? అన్నొకడు పీకల దాకా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడా? ఎవడాడు? ప్రెసిడెంట్ కొడుకు. ప్రెసిడెంట్ కొడుక? ఎక్కడుందిరా నా కూతురు ఇప్పుడు? ఇన్నాళ్ళు నువ్వు బుక్ అయిపోయావని ఎక్కిరించేదాన్ని, కానీ ఇప్పుడు నేనే బుక్ అయిపోయాను. అవును, లైఫ్ అంతా బుక్ అయిపోయాను. అబ్బా బుక్ అయిపోవడం ఇంత బాగుంటుంది అనుకుంటే నేను ఎన్ని దెబ్బలు తినడానికి రా రెడీ. ఇంకేమైనా ఉందయ్యా? ఇది బయటపడితే రాజ్యాన్ని నిన్ను నన్ను అందరినీ కట్టకట్టి సంపెత్తాడయ్యా ప్రెసిడెంట్. నాకేం తెలుసే, ఆడాలు బన్నీలు కొనుక్కొస్తాను రాజా అని వెళ్ళింది. నా కళ్ళ గంతలు కట్టింది. ఇప్పుడు అడి కొంపకెళ్ళిందేమో, అక్కడే చంపి శవాన్ని పంపుతారు. తొందరగా వెళ్ళి తీసుకురావయ్యా. నువ్వేం భయపడబాకే, ఆ కుర్రోడు మన అమ్మాయిని ప్రేమించాడు గాని మన అమ్మాయి అతన్ని ప్రేమించలేదుగా. ఐ లవ్ యూ. నిజంగా? నిజంగా. పైకి వెళ్ళి అబ్బాయి గారిని చూడమంటారా? మరి నన్ను చూడటానికి నేను పిలిపించింది. వెళ్ళవయ్యా వెళ్ళు. చిత్తం అమ్మ పద. అమ్మ డాక్టర్ పైకి వస్తున్నాడే. రామయ్య రా. అమ్మా నా కళ్ళజోడు, నా కళ్ళజోడు పురీడు గుంపదేగా. నో ప్రాబ్లం, నువ్వు నోరుతావే బాబు. నాకన్నా చెత్తవారలో ఉందయ్యా నీకు. చూడు డాక్టర్, నేను కాంతమ్మని, నా మనవడు అదిగా అక్కడ మంచం మీద ఉన్నాడు, వెళ్ళే. సారీ
నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు తీసురమ్మా. కర్మ కర్మ ఎక్కడ పడుకున్నావయ్యా బాబు? దొరికాడు 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 బాబు బాబు. నోరు తెరు, పెడతాను థర్మామీటర్. చెయ్యి చెయ్యి చెయ్యి. టైం టైం టైం. టెంపరేచర్ లేదు బాబు, బొర్ల పడుకో. టెంపరేచర్ లేదన్నారు కదండి. నో ప్రాబ్లం, నీ బ్యాక్ చెక్ చేయాలి. తిరుగు బ్యాక్. నేను ఏ టు జెడ్ మొత్తం చెక్ చేస్తాను, ఏది విడిచిపెట్టను. చూపించు నీ బ్యాక్. ఈ కట్టేవటి బ్యాండేజా? నీ బొండ. అరే గొంతు కూడా మారిపోయింది, జలుబు చేసిందా? అవునండి. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఇటు తిరుగు చెప్తాను. ఇంకేం చూడాలండి? చెప్పాను కదా నేను ఏ టు జెడ్ మొత్తం చెక్ చేస్తాను, ఏది విడిచిపెట్టను. ఇటు తిరుగు చెప్తాను. ఓ అర్థమైపోయింది అర్థమైపోయింది, కేసు పూర్తిగా అర్థమైపోయింది. పట్నం వెళ్ళి ఆ నీళ్ళు ఈ నీళ్లు తాగుంటావు, జలుపు చేసి గొంతు పూర్తిగా మారిపోయింది. నో ప్రాబ్లం. గుళికలు పంపిస్తాను, టైం ప్రకారం కరెక్ట్ గా మందులు వేసుకో. డాక్టర్ గారు అటు ఇటు కదా మంచం, ఇటు నుంచి లెఫ్ట్ లో తలుపు. అయ్యో ఒంట్లో ఇంత జ్వరంగా ఉన్నప్పుడు థర్మామీటర్ నా నోట్లో పెట్టావెందుకు? ఇప్పుడు ఏమైందని? జ్వరంతో ఎలా వణికిపోతున్నావో చూడు. ఈ జ్వరానికి దేవుడిచ్చిన మందు నా ఎదురుగానే ఉందిగా. ఎదురుగా అంటే నేనా? అవును, గాలి కూడా మన ఇద్దరి మధ్యలో దూరినంత గట్టిగా నన్ను వాటేసుకో. వాటేసుకుంటే హాయిగా మనిద్దరం గాల్లో తేలిపోదాం.